స్తోత్రం హల్లెలూయా మోహపు చూపే ఏంది దేవుడు ఏమన్నాడు చెప్పండి వ్యభిచారం కింద దేవుడు చేశాడు వ్యభిచరించొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ వ్యభిచరించొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది వ్యభిచరించే వ్యక్తి తన శరీరానికే హాని చేసుకుంది ఈ లోకంలో ఏ పొరపాటు అయినా బయట జరుగుతున్నటువంటి పొరపాట్లు కావచ్చు నువ్వు పని చేయకపోతే అది బయట నువ్వు ఏదన్నా చేయలేకపోతే అది బయట కానీ నువ్వు వ్యభిచారం అనే ఒక క్రియతో ఎప్పుడైతే చేస్తావో అది బయట జరుగుతున్న కార్యం కాదు అది దేహానికి జరుగుతున్న కార్యం అందుకనే ఈ దేహం దేవుడు ఒక ఆలయముగా చూస్తున్నాడు దేహం ఏం చెప్పండి దేవుడు ఒక ఆలయంగా చూస్తున్నాడు ఈ దేహం దేవుని చేతిలో ఒక ఆలయముగా ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని ఎవరు కూడా పాడు చేయొద్దు పాడు చేసుకోవద్దు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆ తర్వాత దెలీయల దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఆమె మాటలు కూడా ఆమె కూడా ఏం చేస్తుంది దెలీల కూడా 5వ వచనంలో ఫిలిస్తీన్ సర్దార్లు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి ఏమంటున్నారు చెప్పండి నువ్వు కూడా లాలన చేయి మధురమైనటువంటి మాటలు అందుకనే సామెతల గ్రంథం మనం ఎక్కువగా సామెతల గ్రంథం వాక్యాలు చదవబోతున్న కొన్ని రిఫరెన్స్లు మీకు ఆధారంగా ఇస్తాను ఎందుకంటే సొలోమోను తన అనుభవంతో కొన్ని మాటలు చెప్పాడు సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది 5వ అధ్యాయం 3వ వచనం చదవాలి తీసి సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు అబ్బా జారస్త్రీ పెదవుల నుండి ఏం గారుతుందంట తేనె లాంటి అంటే తేనె గారటం అంటే తేనె గారటం కాదు అలాంటి పదాలు ఒక లాలన చేసే పదాలు బయటకు వస్తాయి జాగ్రత్త అలాంటి పదాలు బయటకు వస్తాయి జాగ్రత్త స్త్రీ పురుషుడు నూనె కంటే నునుపుగా నూనె కూడా కొన్నిసార్లు నునుపుగా స్మూత్ గా ఉంటుంది నూనె రాసిన ఏరియాలో చర్మానికి స్కిన్ కి ఎక్కడైనా నూనె అంటుకుంటే చాలా స్మూత్ గా ఉంటుంది దానికంటే ఎక్కువగా మృదువుగా ఉంటాయంట తన మాటలు దేనికోసం నేను నష్టపరచడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఆ స్త్రీ మాటలను జార స్త్రీ పెదవుల నుంచి వచ్చే మాటలకు నువ్వు బద్ధుడుగా ఉండొద్దు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ యొక్క సంసారం ఏం చేస్తున్నాడంటే ఆమె మాటల్లో మత్తుడైపోయాడు ఆమె ఏం చెప్తున్నా ఇనసొంపుగా ఉంటుంది ఎట్లా ఉంటుంది చెప్పండి తల్లిదండ్రులు చెప్పే మాట కొంతమందికి ఎంత వ్యతిరేకంగా ఉంటుందో నిజం చెప్తున్నా అనుభవపూర్వకంగా నీ మాట చెప్తున్నా తల్లిదండ్రులు చెప్పే మాట అయ్యా నీకు వద్దయ్యా అమ్మాయి వద్దయ్యా ఆ స్త్రీ వద్దయ్యా ఆ పురుషుడు వద్దయ్యా ఆ పన్నీ కొద్దని తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు అది ఎంత ఎరిటేజ్ గా ఉంటదంటే ఎంత ఇబ్బందిగా ఉంటదంటే అంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ మాట విను వాళ్ళ మాట అంగీకరించుకోకుండా వాళ్ళని తప్పించుకొని పోయి నువ్వు అట్నే మాట్లాడతానే నీకేం తెలియదులే నువ్వు యమనస్తుడు కాదు యమనస్తుడు రాదు కాదు నీకేం తెలుసని వాళ్ళని ప్రక్కన పెట్టేసి ఏమి మాటలు ఉంటాయా ఈయన మాటలు ఉంటాయిగా స్త్రీ అయితే పురుషుడు పురుషుడైతే స్త్రీ మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక లాడన మాట ఆ తేనెకారు మాటలను ఎంత మధురంగా విని చివరికి అంధకారములు అగాధంలోకి కూరుకుపోవటానికి అదొక మార్గం అన్నమాట దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా సంసోన్ ఏం చేశాడంటే ఆ మాటలకు లోబడిపోయాడు ఎంత మధురంగా మాట్లాడి ఉండొచ్చు మరి ఎందుకంటే ఆమెకేం కావాలి ధనం కావాలి ధనం కావాలి ఆమె ఆ యొక్క క్రియ కలిగి జీవిస్తుంది సంసోన్ని పట్టించాలి నాకు ధనం కావాలి సంసోన్తో నాకేం పని ఆమె సంసోన్తో శారీరకంగా ఆమె కోరుకోలేదు సంసోన్ ఆమెను కోరుకున్నాడు అంతే ఆ దెలీల సంసోన్ని శరీరాన్ని ఏం ఆశించలే ఆమె కావాల్సింది ఒకే ఒకటి ఆ వ్యక్తి దగ్గర ధనం కావాలంటే ఆ వ్యక్తిని అప్పగించాలి ఫిలిస్తీన్లకి ఫిలిస్తీన్లు ధనం ఇస్తారు ఒక్కొక్కడంట 1,000 నాణేములు ఇస్తారని ఒప్పుకున్నారంట దాన్ని బట్టి ఆమె ముందుకెళ్ళింది ప్రియ దేవుని బిడ్డలారా ఇక ఆమె ప్రయత్నం ఏం చేయాలి ఇక ఈ 16వ అధ్యాయంలో మనం ఇక నిలిచి చదువుకుందాం ఆమె ప్రయత్నం ఏంది ఒక ఒప్పందం అయిపోయింది ఎవరి దగ్గర ఒప్పందం అయిపోయింది ఫిలిస్తీన్లతో ఆ సర్దారులతో ఒక ఒప్పందం అయిపోయింది నువ్వు ఎలాగైనా సరే ఆ వ్యక్తి బలం ఎక్కడుందో నువ్వు తెలియజే మాకు ఆ వ్యక్తి దేని చేత ఆ వ్యక్తిని బంధించి దేని చేత ఆ వ్యక్తిని మేము బంధించగలిగితే తన బలం వెళ్ళిపోయిద్దో అది మాకు తెలిసేటట్లుగా నువ్వు తెలుసుకో అది మాకు తెలియజే అని ప్రారంభించగానే ఇక
ఈ ఆరో వచనం నుండి ఆరో వచనం నుండి ముందు వచనాల వరకు ముమ్మారు అడగటం ప్రారంభించింది అంట. మొదటిసారి అడిగింది, మొదటిసారి నిజం చెప్పలే, అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత ఆ స్త్రీ ఇగో ఫిలిస్తీన్ల మీదకి వస్తున్నారనే దాంట్లో నుంచి, ఎందుకంటే బలం పోలేదు కాబట్టి ఆ దాంట్లో నుంచి బయటపడ్డాడు. రెండోసారి కూడా ఆ నీ బలం దేనిలో ఉంది అనగానే మళ్ళీ అబద్ధం ఆడాడు, ఫలాన్ దాంట్లో ఉందని చెప్పాడు. ఫలం దాంట్లో ఉండనగానే ఆమె ఏం చేసింది, దాంతో బంధించింది, తాళ్లతో బంధించింది, క్రొత్త తాళ్లతో బంధించగానే ఇగో ఫిలిస్తీన్ల మీద పడుతున్నా అనగానే ఆ వాటిని పెంచేసుకున్నాడు. మళ్ళీ మూడోసారి వాటి నుంచి విడుదల, సంఖ్యల నుంచి విడుదల పొందాడు. ఇక చివరికి ఏం చేస్తుంది, పదిహేనవ వచనంలో ఏం చేస్తుంది ఒకసారి చదవండి. 15వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు ఆమె నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించున్నాను, నువ్వు ఎందుకు చెప్పుచున్నావు, ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలపకపోతువని అతనితో అని. 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం ఇసుకి చావగోరెను. 17వ వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి చెబుతున్నాడు, ఇక నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వల్ల అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయము తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల సర్దారును పిలిపించి ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలియజేసినని ఫిలిస్తీన్ల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మొత్తానికి చెప్పేశాడు, ఇక చివరికి ఒక మాటలోకి వచ్చేసింది, నేనంటే నీకు ఇష్టం లేదా, నన్ను ప్రేమించట్లేదా, నేనంటే నీకు ఇష్టం లేదా, నన్ను ప్రేమించట్లేదని తొందర పెట్టడం ప్రారంభించింది అంట. తొందర పెట్టి తన ప్రాణం చావగోరి ఇసుకుపోయాడు. ఎందుకు ఈ జీవితం అన్నదాకా వెళ్ళిపోయాడు, దేని వల్ల, ఏ బలహీనత వల్ల చెప్పు, ఒక స్త్రీ బలహీనత వల్ల కదా, ఒక స్త్రీ వ్యామోహం వల్ల చావగోరే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎదుట శత్రువు ఉన్నప్పుడు ఎప్పుడు భయపడలే, ఎదుట శత్రువు ఉన్నప్పుడు భయపడ్డా, 1000 మంది వచ్చినప్పుడు కూడా వామ్ మోని చచ్చిపోతారులే. అంతకంటే ముందు 13వ అధ్యాయంలో కొదమ సింహం వచ్చినప్పుడు కూడా చచ్చిపోతానని భయపడలే, వామ్ సింహం నా మీద పడి చీల్చిద్దేమో అని భయపడలే. ఒక మేక ఒక గొర్రెను చీల్చినట్లుగా చీల్చేసాడు దాన్ని, ఒక చపాతీ రొట్టె ముక్క చీల్చుతున్నా కదా, అట్లా అట్లా చీల్చేసాడు అన్నమాట. అంత బలవంతుడు ఎక్కడ కూడా భయపడలే చావుకి, ఎక్కడ కూడా 1000 మంది చంపే దగ్గర కూడా భయపడినటువంటి ఆ బలసూర్యుడు చివరికి కొన్ని మాటల వల్ల చావగోరే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఇక చావకుండా సరే ఈ విధంగా నేను తెలియజేద్దామని చివరికి ఆమె మాటల వల్ల ఆ నిజాన్ని చెప్పేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం, వీటికి రిలేటెడ్ గా కొన్ని వచనాలు చెప్తానన్న కదా, సామెతల గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి కదా, ఇలాగా 5వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, సామెతల గ్రంథం, జారస్త్రీ ఉండు చాయకు పోక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ సామెతలను సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే, అసలు జార స్త్రీ ఉండే ఒక ఛాయ అంటే ఆమె నీడ కూడా వెళ్ళిపోవద్దు. హల్లెలూయా. చూడండి, ఈ పదం సొలొమోను ఎంత అనుభవపూర్వకంగా చెప్తున్నాడు అంటే, ఒక జార స్త్రీ, ఒక పాపస్త్రీ ఎక్కడైతే నివసిస్తుందో ఆమె ఉండే ఒక మార్గం కూడా వెళ్ళదు. ఎందుకంటే ఆమె ఏం చేసింది అంటే, ఎవరు దొరుకుతారా, ప్రియుడు ఇంట్లో లేడు, లేదా ఆమె పాపపు స్త్రీ అయితే ఎవరు కనబడతారా, తన కనురెప్పలు చిలికిస్తూ అట్లా చేసే స్థితులు ఉంటాయి కాబట్టి, అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ ఛాయ కూడా వెళ్ళొద్దు, ఆ ఛాయ కూడా వెళ్ళొద్దు అని దేవుని వాక్యం ప్రేదేని బిడ్డారు. ఇది ఎప్పుడో ఒక సందర్భంలో ఈ స్టోరీ విన్నాను. ఒక పాస్టర్ గారు అంట, యవన కాలంలో ఉన్నాడు అన్నాడు పాస్టర్ గారు. యవన కాలంలో ఉండి అభిషేకించబడ్డాడు సేవకొరకు అభిషేకించబడి సేవ చేయాలని తీర్మానాలతో కలిగి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది అందరికి, సేవ చేయాలని తీర్మానాలు కలిగి ఉన్నాడు.
కలిగి దేవుడు ఏదైనా ఒక ప్రాంతానికి తీసుకెళ్తే బాగుండని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే తనకి ఏం ప్రేరేపణ వచ్చిందంటే వేశ్యల దగ్గర పరిచయం చేయాలని ప్రేరేపణ వచ్చింది. ఎవరి దగ్గర? వేశ్యల దగ్గర. యమనస్తుడు వేశ్యల దగ్గర పరిచయం చేయాలని ప్రేరేపణతో నేను ఇళ్ల దగ్గరే చాలా మంది పెద్దలు చెప్తే వద్దన్నారు అంటారు. సరే నువ్వు ఇక్కడుండి వాకింగ్ చెప్పు, ఏదో ఒక విధంగా తెలుసుకుంటారు, కానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేయటం అనేది నీకు క్షేమం కాదు, క్షేమం కాదు, నీకు చాలా హానికరం అని చాలా మంది దైవజనులు చెప్తే వినకుండా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నివసించే స్థలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళు మారుస్తానని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? నేను వాళ్ళు మారుస్తాను వెళ్ళిపోయినటువంటి వ్యక్తి చివరికి ఒక వ్యభిచారిగా మారి బయటకు వచ్చాడు. వ్యభిచార తలంపులతో బయటకు వచ్చాడు. సేవ కాదు కదా, ఏమి లేదు, ఆత్మను రక్షించడం కాకపోగా తన జీవితాన్ని తను నష్టపరుచుకొని బయటకు రావడం ప్రారంభించాడు. చేయటం తప్పు కాదు, కానీ ఏ ఏ యొక్క సందర్భంలో చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి, ఎలాంటి సందర్భాల్లో ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది జారస్త్రీ ఉండు, చాయకూడ నువ్వు వెళ్ళొద్దు, ఆ మార్గం వైపు నువ్వు వెళ్ళొద్దు, అనవసరం అలాంటి స్థలాలకు వెళ్ళొద్దు. అందుకనే కీర్తన గ్రంథం కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసుకులు కూర్చుండ చోటున కూర్చుండక. అది అలాంటి మార్గాలు వెళ్ళొద్దయా వాక్యం చెప్తుంది. అలాంటి మార్గంలోకి వెళ్ళితే ఏమైంది? సంసోన్ లాగా నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. సంసోన్ ఏం చేశాడు? ఒక స్త్రీని కలిశాడు, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు, ఆమెను చేరాడు. ఆ మధ్యరాత్రి జరిగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు తన సొంత ప్రాంతానికి. వెళ్ళిపోలే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? దలీలా అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చివరికి ఆమె చేతుల్లో పట్టుకుపోయాడు. చాలా బలహీనంగా అయిపోయాడు. శారీరకంగా చూస్తే ఇక సంసోను చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. ఫిలిస్తీన్లకి సంసోను మాట అంటేనే భయం, సంసోను పేరంటేనే భయం. కానీ అలాంటి వ్యక్తి స్త్రీ మోహం వల్ల, ఆమె ఆలోచన వల్ల ఎంత బలహీనంగా అయిపోయాడు. ఒక్కసారి ఆలోచన ప్రేదేని బిడ్డారా, చివరికి ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసింది? 19 అధ్యాయాన్ని మనం గమనించగలిగితే ఆమె తన తొడ మీద అతన్ని ఎదురుబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతన్ని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టి అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. తొడ మీద ఏం చేస్తుందంటే పడుకోబెట్టి ఒడిల్లో జ్వాలపాట పాడుతుంది. ఏం పాడుతుందండి? సంసోను భలే బలవంతుడు అయ్యా, నువ్వు భలే అందగాడు అయ్యా, కండలు చూస్తే భలే ఉన్నాయి నీ కండలు, ఎందుకంటే బలవంతుడుగా నీ అందం భలే ఉందని మంచిగా అసలు తీయగా, ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా జారస్త్రీ మాట అంట తేనె కంటే తేనె గారినట్టు గారిద్దంట, నూనె కంటే నునిపోయిన ఆ నునిపోయినటువంటి మాటలు, ఆ లాలన మాటలు నేర్చుకుంది కదా. వేష అంటేనే ఉన్నవి లేనట్లుగా లేని ఉన్నట్లుగా చెప్పింది. దేవుని స్తోత్రం. నీ భార్య చెప్పదు ఏ నువ్వేంది అట్లున్నావు ఎట్లున్నావు అంటే ఏమి, ఎప్పుడు నన్ను మంచిగా ఉండదని మెచ్చుకోదు అనుకుంటాను. అదే భర్త అయితే అమ్మాయి నువ్వు మంచిగా ఉండు, మంచిగా కట్టుకో బట్టలు, వస్త్రాలు మంచిగా వేసుకో, నీ విధానం మంచిగా ఉండాలి, నీ చూపు మంచిగా ఉండాలి, ఈయన ఎప్పుడు నన్ను తిడతాడు అనుకుంటుంది భర్త. స్త్రీ అయితే ఏమనుకుంటు చెప్పు, ఈయన కంటికి నేను ఎప్పుడు అందంగా కనపడు, ఎవరైనా కలిసి అబ్బా ఎంత అందంగా ఉన్నావని నువ్వు అనగానే ఎక్కడికి ఎక్కుతారు చెప్పండి, చెప్పండి ఆకాశానికి ఎక్కి నన్ను ఎంత మంచిగా మెచ్చుకుంటున్నాడు అంటే నా భర్త కంటే, నా భార్య కంటే ఈ స్త్రీ చాలా మంచిది. ఎందుకంటే లాలన మాటలు కదా, తేనె కంటే తేనెలా గారుతున్నాయిగా ఆ మాటలు. ఇక ఆయన 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 చెవికి వినసొంపుగా ఉంటే ఆ మాటలు బట్టి వాటిల్లో కూరుకుపోతాడు. ప్రేదేని బిడ్డారా, బైబుల్ చెబుతుంది సంసోన్ ఇక్కడ చేసిన సందర్భం, బైబుల్లో ఒక పదం రాయబడతా ఉంది కదా, ఆ మాటను కూడా చదువుకుందాం. సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది, 6 సామెతల గ్రంథం 6 అందరు తీయాలి. సామెతల గ్రంథం 6 27-28 చదువుదాం. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకున్న ఎడల వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల
వాని పాదములో కాలకుండున దేవుని స్తోత్రం హల్లెలూయా ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుంటే తన వస్త్రాలు కాలకుండున ఎవరు ఒడిలో ఉన్నాడు ఇప్పుడు సంసోను ఒక దలీల ఒక వ్యభిచారపు స్త్రీ దగ్గర తన ఒడిలో ఉంటే ఇక ప్రమాదం రాదా బైబిల్ చెబుతుంది తన ఒడిలో ఉంటే ఒక స్త్రీ ఒక జార స్త్రీ ఒడిలో ఉంటే తన వస్త్రాలు కాలకుంటాయి అగ్నిలో ఉంటే ఒక ఉపమానంగా రాయబడతా ఉంది ఈ రోజున నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉంటే నీకు ఆపద రాకుండా ఉంటుందా నువ్వు నష్టం చూడకుండా ఉంటావా ఆ ప్రమాదం నువ్వు చూడకుండా ఉండగలుగుతావా దాని వెనక వస్తున్నటువంటి నష్టం నీకు రాదు అనుకుంటున్నావా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ నష్టం నువ్వు రుచి చూస్తావు దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి స్థితిలో ఉండక చివరికి ఏమైపోయింది సంసోను ఎంత నష్టపోయాడంటే సంసోను ఎంత నష్టపోయాడంటే ముగిస్తున్నాను ఇంకొక 5-10 నిమిషాల్లో సంసోను ఎంత నష్టపోయాడంటే వాక్యం చెప్తుంది కదా 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందని అనుకోని అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు దేవుని స్తోత్రం కలుగును గాక చివరికి ఇక్కడికి ఈ స్థితిలోకి వెళ్ళిపోయాడు స్త్రీ ఏం చేసిందంటే తన బలమంతా కూడా కోల్పోయేటట్లుగా చేసింది స్త్రీ గురించి చెప్పట్లే వేశ్య గురించి చెప్తున్నాను జార స్త్రీ గురించి చెప్తున్నాను పాపం చేసే స్త్రీ గురించి చెప్తున్నాను పాపం చేసే స్త్రీ ఆ వ్యక్తిని కూడా పాపాత్ముడిగా మారుస్తుంది అలాగా తన బలాన్నంతా కోల్పోయేటట్లుగా చెప్పాడు జుట్టు ఈ క్షౌరం అనేది సంసోనికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం ఒక బలం అది దాన్ని ఆ సంబంధాన్ని ఒక క్షౌరం ఒక వెంట్రుకలైనటువంటి ఆ సంబంధాన్ని ఎప్పుడైతే బోడుగుడు చేయబడ్డాడో తన బలమంతా కూడా కోల్పోయాడు ఏం చేయబడ్డాడిక బోడుగుడు చేయబడ్డాడు కన్నులు తీసివేశారిక కన్నులు తీసేశారు ఉన్న రెండు కళ్ళు కూడా పోయాయి కళ్ళు లేని వాడుగా అయిపోయాడు చివరికి ఏం దిప్పుతున్నాడు ఏదో దిప్పుతున్నాడు అక్కడ తిరగలి తిరగలి దిప్పేవాడు వాడుకున్నారు ఇక బందీ గృహంలో తీసుకెళ్లి బంధించి సంసోను ఏం చేస్తున్నాడంటే విగతాలు చేస్తున్నారు ఇక ఎగతాలు చేయటం ప్రారంభించారు ఆ తర్వాతకి శత్రువులకి ఎట్లా చేయదొరికిందంటే శత్రువులు చివరికి ఏం చేశారు తెలుసా సంసోను వల్ల అన్య దేవతలను వారు పూజించడం ప్రారంభించారు దాగోను అనే ఒక దేవత దగ్గరికి వెళ్ళి దేవతను ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆమెను స్తుతించడం ప్రారంభించారు ఇదే వచనంలో ఉంది 23వ వచనం ఫిలిస్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని మన తన దేవత అయిన దాగోను తమ దేవతను స్తుతించిరి వారికి సంసోను బట్టి వారి దేవుళ్ళు గణపరుస్తున్నారంట చివరికి కింద వచనంలో పరిహాసం చేశారు ఎగతాళి చేశారు బంధించి ఆ సంఖ్యల చేత బంధించి కళ్ళు లేని వాడుగా అయిపోయాడుగా బోడుగుండోళ్ళగా అయిపోయాడుగా ఎందుకంటే అక్కడున్న స్థితి వేరే సంసోను అంటేనే శత్రువులకు భయం అలాంటి వ్యక్తి చివరికి దీనస్థితి అయిపోయేసరికి ఏమి చేయలేని వాడుగా సంసోను కూడా అర్థమైపోయింది నా వల్ల నా పని అయిపోయిందని సంసోను కూడా అర్థమైపోయింది నేను బలహీన అయిపోయాను సంసోనికి అర్థమైపోయింది ఎగతాళి చేస్తున్నారు నవ్వుతున్నారు గుడి దగ్గర సంసోని ఒక ఆట బొమ్మ లాగా నిలబెట్టుకుని నవ్వుకుంటున్నారు పరిహాసం చేస్తున్నారు బహుశా వాళ్ళు చేస్తుండొచ్చు రారా బలవంతుడు కొడుదు అని ఉండవచ్చు వాళ్ళు సంఖ్యల చేత బలవంతుడు కదా ఇప్పుడు కొడుదా నీ దమ్ మీద నా దగ్గర నిలబెడుదా నీ బలమేందో ఇప్పుడు చూపించు అన్నట్లుగా పరిహారం చేసి ఉండవచ్చు నీ బలమేందో ఇప్పుడు కనపరచు అని పరిహారం చేసి అట్లా ఎగతాళి చేశారండి అట్లా ఎగతాళి చేశారు చూడండి అభిషేకంతో 13వ అధ్యాయంలో తన జననం తర్వాత అభిషేకంతో ఆరంభించబడ్డటువంటి వ్యక్తి చివరికి 16వ అధ్యాయం ముగింపు 4 అధ్యాయాల్లో 95 వచనాల్లో సంసోను స్టోరీ మనం చదువుతున్నాం 96 వచనాలు సంసోను స్టోరీని మనం చదువుతున్నాం ఈ 96 వచనాల్లో ఈ చివరి అధ్యాయం అంధకారం అంతం చివరి అధ్యాయంలో ఏముంది చెప్పండి అంధకారం ఎవరు అంతమైపోయారు
సంసం చివరికి అంతమైపోయింది. ప్రే దేవుని బిడ్డలారా, ముగిస్తున్న ముగింపు మాటలు సామెత గ్రంథంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను దానికి రిలేటెడ్ గా. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదే సామెత గ్రంథం 6:23-24 వచనం చదవండి. 6:23-24 వచనం. ఇట్లా చేయండి, స్త్రీ వ్యామోహం లేకుండా పరస్త్రీ దగ్గరికి వెళ్లకుండా ఏం కాపాడతాయంటే ఆజ్ఞ దీపంగా ఉంటుంది, ఉపదేశం వెలుగ్గా ఉంటుంది. మూడవది ఆజ్ఞ దీపంగా గద్దింపు. ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకుని సంఘంలో మీరు అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఇవి మిమ్మల్ని కాపాడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి మిమ్మల్ని కాపాడతాయి. ఒక గద్దింపు, ఒక ఉపదేశం, ఒక ఆజ్ఞ మిమ్మల్ని ఆ పాప మార్గాలకు వెళ్లకుండా కాపాడుతుంది. అందుకనే ఎక్కడ కూడా ఈ గద్దెంపు ఉండదండి. బయట చూడండి, కొన్ని మందిరాల్లో గాని కొన్ని ఏరియాల్లో చూస్తే పాపం గురించి హెచ్చరించేది బైబిల్ మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం గురించి హెచ్చరించి బోధించేది బైబిలే, నీ స్థితిని తెలియజేసేది బైబిలే, నీ స్థితిని బోధించేది నిజమైన సేవకుడు మాత్రమే. కొంతమంది ఎట్లా చేసినా గానీ అట్లనే ఓరకనే మౌనంగా చూస్తారు. సంఘంలో పాపం చేస్తూ వచ్చినా గానీ ఓరకనే చూసేవారు ఉన్నారు, తాగుతూ కూడా వచ్చేవారిని అట్లనే చూసేవారు ఉన్నారు, వ్యభిచరించుతూ కూడా మందిరానికి వచ్చేవారిని అట్లనే చూసేవారు ఉన్నారు. హెచ్చరిక ఏది, గద్దింపేది, ఉపదేశం ఏది, ఆజ్ఞలే. ఈ ఆజ్ఞ ఉపదేశం ఉన్నప్పుడు, శిక్షార్థమైన గద్దింపు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ జారస్త్రీ దగ్గరికి వెళ్లకుండా, పాప స్థలాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పలేదండి నాకు పాపం చేయకూడదు, పాపం చేస్తే నరకానికి వెళ్తానని ఎవరు చెప్పలే. మా పాస్టర్ గారు రా, నెట్టండి రా ఆదివారం, చర్చి మొత్తం నిండిపోవాలని చెప్పాడు. ఎట్లా చెప్పాడు? చర్చి మొత్తం నిండిపోవాలి, నువ్వు కానుక తీసుకుంటా మందిరానికి రా, అట్లా చెప్పేవారు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. పాపం గురించి హెచ్చరించట్లేదు. అందుకనే యవనస్తులు మందిరానికి వస్తూనే మళ్ళీ బయట అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. బయట సినిమాకి వెళ్తున్నారు, ఆదివారం ఒకరోజు చర్చికి వస్తారు, బైబిల్ పట్టుకుంటారు. చివరికి మళ్ళీ చర్చి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితం వారిదే. యవన స్త్రీలైతే వారి జీవితం వారిదే. మరలా అన్ని చేస్తూ మరలా ఒక్క ఆదివారం మందిరానికి వచ్చి కనపడి మరలా వెళ్ళిపోతారు. ఎందుకంటే వారికి ఉపదేశం లేదు, ఆజ్ఞలు లేవు, శిక్షార్థమైన గద్దింపు లేదు. కాబట్టి వారి స్థానసారమేట్గా వారి జీవితాన్ని కట్టుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో ఉండకుండా సొలొమోన్ చెప్తున్నాడు గద్దింపుకు లోబడు. సామెత గ్రంథం సొలొమోన్ చివరికి ఒక మాట అంటాడు కదా, 31:3 చదవండి. 31:3 ఆమేన్, హల్లెలూయా. నీ బలం ఎవరికి ఇవ్వద్దంట? సొలొమోను చివరికి చెప్తున్నాడు, నీ బలం స్త్రీలకు ఇవ్వద్దయ్యా, రాజులను నశింపజేయే శక్తి స్త్రీలకు ఉంది. కాబట్టి వారితో సహవాసము చేయకు. ఒకవేళ నువ్వు సహవాసం చేయాల్సి వస్తే నువ్వు తెలివితో ఏమన్నా చెప్పనా? ఒకవేళ స్త్రీని కనపడింది అనుకో, చెల్లి బాగున్నావు అని బైబిల్ చెప్తుంది. సాంప్రదాయం తెలివితో జ్ఞానంతో నువ్వు నాకు అక్కవని, నువ్వు నాకు చెల్లికత్తివని చెప్పమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరైనా ఒక స్త్రీ వస్తే శిష్యులను బోధించు, ఆమె నీతో ఇక ఎక్కువ తక్కువగా మాట్లాడు. ఎవరైనా ఒక పురుషుడు వస్తే అన్నా బాగున్నావా అని బోధించి మాట్లాడు, బ్రదర్ బాగున్నారా, అన్నా బాగున్నావా అని ఇట్లా ఒక అన్న ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి మాట్లాడినావు అనుకో, ఆ వ్యక్తికి చెడు ఉద్దేశము, చెడు అభిప్రాయం రాదు రాదు రాదు. అట్లా కాకుండా ఏమండి బాగున్నావా అని మాట్లాడేవనుకో, నీ వల్ల ఆ వ్యక్తి బలహీన అవుతాడు, ఆ వ్యక్తి వల్ల నీవు కూడా బలహీన అవుతావు. కాబట్టి తెలివితో జ్ఞానముతో అక్క తమ్ముడు అన్న అని మాట్లాడే. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏ పొరపాటు జరగడానికి అవకాశం ఉండదు. యవనస్తులైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సరదాగా మాట్లాడేవనుకో, ఏ స్త్రీతోనైనా ఏ పురుషుడితోనైనా ఎక్కువ తక్కువ మాట్లాడేవనుకో, ఆ ఎక్కువ తక్కువ సహవాసం ఎక్కడి దాకా తీసుకెళ్లిద్ది? పొరపాటు చేసి అంత దాకా తీసుకెళ్లిద్ది? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా. అందుకని యేసయ్య గారు, నేను ఈ మధ్య ఒక వాక్యం ప్రత్యేకంగా ఒక 10-15 సార్లు విన్నా. యవనస్తులకి ఒక వాక్యం చెప్పాడు యేసయ్య గారు చాలా సార్లు. ఎందుకంటే నేను కూడా యవనస్తులు కాబట్టి జాగ్రత్త పడాలి, చాలా ఉపదేశం ఉంటుందని నేను అది చాలా సార్లు వాక్యం విని వాక్యం విని వాక్యం విని చివరి ఒక అంశం ఒక పాయింట్ చెప్తూ చెప్పాడు కదా,
స్త్రీల దగ్గర అంటే చాలా జాగ్రత్తగా ఉండాలంట. మనం బయటికి రఫ్ గా కనపడాలి, బయటికి ఎట్లా కనపడాలి చెప్పండి, రఫ్ గా కఠినంగా కనపడాలి, లోపల హృదయం మెత్తనగా సున్నితమైనదిగా మృదువుగా ఉండాలి. లోపల లోపల హృదయం మాత్రం దేవుని దగ్గర సున్నితమైనదిగా నిర్మలమైనదిగా పవిత్రమైనది ఉండాలి. కానీ బయటికి మాత్రం ఒక ఈత చెట్టు రఫ్ గా ఉంటది, ఈత చెట్టు దగ్గర ఎవరు అని యేసన్న గారు చెప్పిన ఉపమానం నాది కాదు ఈ మాట. ఒక ఈత చెట్టు ఎలాగ గరుగ్గా, ఈత చెట్టు దగ్గర ఎవరు పడితే వాళ్ళు ఎక్కగలుగుతారు, ఈత చెట్టు ఎక్కలేదు ఎందుకంటే అది గరుగ్గా ముళ్ళు ముళ్ళుగా కుర్చుకుంటదేమో, అట్లా రఫ్ గా ఉండాలి. అప్పుడు నీతో ఎవరు కూడా ఆడుకోరు, నీతో ఎగసాగాలి ఎవరు చేయరు, సరసోక్తులు ఎవరు చేయరు, నీతో చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ స్థితిని నువ్వు కలిగి ఉండు, యవనస్తుడా యవనస్త్రీ అని చక్కగా బోధించాలి. మాటను బట్టి మనం కూడా బయటికి బయటికి రఫ్ గా కనపడాలి, తప్పు లేదు. వాము ఏంది ఈ వ్యక్తి పిలిచినా పలకట్లేదు అనుకోవాలి. అంటే ఎవరైనా ఒక అమ్మాయి పిలవగానే ఏం బాగున్నావు అని సరదాగా మాట్లాడవనుకో, ఆ మాటే సంసోను దళీలు ఎక్కడ తీసుకెళ్ళిందో అక్కడ దాకా తీసుకెళ్ళి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది భార్య ఉండి కూడా ఇంకో వేరే పాప స్థలాలకు వెళ్ళి నష్టపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. భర్త ఉండి కూడా వేరే పాప స్థలాలకు వెళ్ళి నష్టపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. సంసోను ఎలాగైతే తన అభిషేకం నష్టపోయారు, చివరికి దేవుడు కనికరించాడు, అది మాత్రం వాస్తవం. చివరికి కనికరించాడు దేవుడు, ప్రార్థన చేసుకున్నాడు, ఒప్పుకున్నాడు, తన బలహీనతను ఒప్పుకొని ఒక్కసారి బలం దయచేయమని ప్రార్థన చేశాడు ఇదే అధ్యాయంలో. తర్వాత దేవుడు బలం దయచేశాడు అక్కడ ఉన్న వారందరితో, ఆయన చనిపోయాడు అక్కడ ఉన్న వందరం చనిపోయాడు. చివరికి దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చాడు, ఒప్పుకున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని ఇచ్చాడు. ఎబ్రీ పత్రిక 11:32 విశ్వాస వీరుల్లో సంసోను పేరు కూడా రాయబడ్డాడు అక్కడ, ప్రవక్తల పేర్లు. ఎందుకంటే ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు, చివరికి సంపాదించుకున్నాడు. ఈ రోజున మనం కూడా ఒకవేళ ఇలాంటి స్థితిలో ఉంటే అన్వయించుకోండి ఒకసారి. ఎందుకంటే సంసోను గురించి, సంసోను లైఫ్ స్టోరీ ప్రతి ఒక్కరూ అన్వయించుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఏదో ఒక మిస్టేక్, ఏదో ఒక అనుభవం దీంతో పోల్చుకోవడానికి ప్రతి వ్యక్తికి ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను చెప్పే కదా ఆరంభంలో యోసేపుతో పోల్చుకోవడానికి అంత ఆత్మీయ స్థితి లేకపోయినా గానీ సంసోనుతో పోల్చుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భం ఉంటుంది, ఏదో ఒక సందర్భం. ఆ సందర్భాన్ని బట్టి నేను చెప్పే కదా, స్త్రీ పురుషులు భార్య భర్తలు. ఈ రోజు న్యూస్ చూడండి, భర్త ఉండి కూడా వేరే స్త్రీతో ఈయన పాపం చేశాడు కాబట్టి ఈయన ఉద్యోగం పోయింది, ఇతను స్థాయి పోయింది అనే న్యూస్ ఎన్నో బయటకు వస్తున్నాయి. వీడియోస్ లో కూడా చూస్తే తప్పుడు పనులు చేసినటువంటి వారు నష్టపోయినటువంటి స్థితి, తప్పుడు పనులు చేసినటువంటి నష్టపోయినటువంటి ఆ యొక్క అనుభవాన్ని చూడొచ్చు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, సంసోను ఎక్కడ ఆరంభించబడ్డాడంటే అభిషేకంతో ఆరంభించబడ్డాడు. తర్వాత తన బలాన్ని కనపరుచుకున్నాడు, చివరికి వచ్చేసరికి అంధకారం అంతముతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం 13:5 ప్రకారంగా సంసోను పట్ల దేవుని ఉద్దేశం ఏం చెప్పండి? సంసోను పట్ల దేవుని ఉద్దేశం, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు సంసోను జన్మింపజేశాడు. హల్లెలూయా. ఈ రోజున నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు ఒకసారి నీ ఉద్దేశం, నీ జీవిత పరమార్థం, నీ జీవిత ఉద్దేశం, నిన్నెందుకు సేవకు పిలిచాడు, నన్నెందుకు దేవుడు సేవకు పిలిచాడు, సేవకులం కాబట్టి సేవకు రాండ్రు కాబట్టి నిన్నెందుకు దేవుడు ఆ పని కొరకు పిలిచాడు, నిన్నెందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు. నా పని ఏంది, నా ఉద్దేశం, నా పట్ల దేవుని ఉద్దేశం, నేను ఏ పని కొరకు నియమించబడ్డాను, నేను ఏ పని కొరకు ఎన్నికించబడ్డాను, నేను ఏ పని చేయాలి, ఆ పని చేస్తూ ఆ మార్గంలో వెళ్తే మనకు క్షేమం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మార్గంలో వెళ్తే మన విజయం, దేవునికి సంతోషం, దేవునికి ఆనందం. కాబట్టి అలాంటి మార్గాలు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.